हे गाइस, वेलकम टू लर्निंग मित्रा। दिस इज सतीश। नाउ आई एम गोइंग टू स्पीक अबाउट चगुवीरा, ए रेवल्यूशनरी लीडर। मन की चगुवीरा अने पेर विनगाने मन की क्यूबन रिवल्यूशन गुर्तुकोच्चेदी। एंदुकंटे ई क्यूबन रिवल्यूशन लो चगुवीरा चाला रोल प्ले चेशाडु। क्यूबन सिटिजन कानप्पटिकी चगुवीराकि एंदुकु अंत నేమ్ అండ్ ఫేమ్ ఉంది క్యూబాలో? ఎందుకు అంత నేమ్ అండ్ ఫేమ్ ఉందని తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో చూడక తప్పదు. సో మనం ఫస్ట్ అతను చెప్పిన ఒక కోట్ చూద్దాం. అతను ఏం చెప్తాడంటే, ద రెవల్యూషన్ ఈజ్ నాట్ ఎన్ యాపిల్ దట్ ఫాల్స్ వెన్ ఇట్ ఈస్ రైప్, యు హ్యావ్ టు మేక్ ఇట్ ఫాల్. అంటే విప్లవం పండినప్పుడు పడిపోయే యాపిల్ కాదు, మీరు పడిపోయేలా చేయాలి. అంటే పండి ఉన్న యాపిల్ పండు ఎవరేం చేయకుండా దాని అందరికి అదే పడిపోతుంది. అలా కాకుండా మీరే ఏదో చేసి దాన్ని పడగొట్టాలని చెప్పేసి అదే విప్లవం అని చెప్పేసి చగువీరా చెప్తాడు. సో లెటర్స్ సీ అబౌట్ హిమ్. చగువీరా, చగువీరా మీన్స్ ఎ రెవల్యూషన్, విప్లవం, అడ్వెంచర్, ఒక సాహసం, డేర్, ధైర్యం. హిజ్ ఒరిజినల్ నేమ్ ఈజ్ ఎర్నెస్టో గువేరా డెలా సెర్నా. He was born on 14 June 1928 at Rosario. It was a city in Argentina. When he was in a childhood, he suffered a lot with asthma. Due to this, his parents did not allow him to go to school. ఎందుకంటే ఎప్పుడేమైందో తెలియదు కాబట్టి అతన్ని స్కూల్కి పంపించకుండా ఇంట్లోనే ఉంచి చదువు చెప్పారన్నమాట. చిన్నప్పటి నుండి అతనికి సొసైటీకి ఏదో సర్వ్ చేయాలని చిన్న భావన ఉండేది. ఆ ఇంటెన్షన్తోనే అతను మెడికల్ ఎడ్యుకేషన్ చదివి డాక్టర్ అయ్యి సొసైటీకి సర్వ్ చేద్దాం అనుకున్నాడు. సో లెట్ అస్ సీ హిస్ జర్నీ టు లాటిన్ అమెరికన్ కంట్రీస్. అతను ఎడ్యుకేషన్ పర్స్యూ చేస్తున్న మధ్యలోనే అతను ఫ్రెండ్ అల్బెర్టో గ్రానాడోతో కలిసి లాటిన్ అమెరికన్ కంట్రీస్కి జర్నీ స్టార్ట్ చేశాడు. ఎవరు ఇతను? అల్బెర్టో గర్నాడో అనే అతను ఎవరు? అతను ఎవరంటే, ఒక హీఈస్ ఎన్ అర్జెంటీన్ బయోకెమిస్ట్. హీ వాజ్ ఎ ట్రావెలింగ్ కంపానియన్ ఆఫ్ చగువీరా. వీరిద్దరు కలిసి లాటిన్ అమెరికన్ కంట్రీస్కి జర్నీ స్టార్ట్ చేశారు. లాటిన్ అమెరికన్ కంట్రీస్ ఇంక్లూడ్స్ మోర్ దెన్ 20 నేషన్స్, ఇంక్లూడింగ్ మెక్సికో, గ్వాటిమాలో, ఎల్ సాల్వేడోర్, కోస్టరికా, కొలంబియా, వెనంజులా, పెరూ, చిలీ అండ్ ఎక్సెట్రా. వాళ్ళు ఆ లాటిన్ అమెరికన్ కంట్రీస్ ఆ వెళ్ళే టైంకి అక్కడ పీపుల్ని ఎక్స్ప్లాయిటేషన్ అనేది బాగా జరుగుతుంది. ఇలా జరుగుతుందని చెప్పేసి చగువీరాకు తెలిసింది. అయితే అతను కొన్ని రోజులు అక్కడే ఉండి తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయి మెడికల్ డిగ్రీ ఫినిష్ చేయడానికి ఇంటికి వెళ్ళిపోయాడు. కానీ అతను ఫ్రెండ్ అల్బెర్టో గ్రానడో అక్కడే ఉండిపోయాడు. తర్వాత జూలై 1953లో మళ్ళీ ఈ లాటిన్ అమెరికన్ కంట్రీస్కి చగురా విజిట్ చేస్తాడు. ఈ టైంలోనే రెవల్యూషన్ అనేది ఒక సమసమాజ స్థాపనకి అవసరం అని చెప్పేసి అప్పుడు గుర్తిస్తాడనమాట. తర్వాత 1954లో గ్వాటిమాలా అనే లాటిన్ అమెరికన్ కంట్రీకి వెళ్తాడు. ఆ టైంకి అక్కడున్న ప్రెసిడెంట్ జాకిబ్ అర్బెన్జ్ గూన్జ్మెన్, ఇతను అప్పటికే ల్యాండ్ రిఫార్మ్స్ ఇంట్రడ్యూస్ చేసి అక్కడున్న 100,000 ఎకరాల ల్యాండ్ని పూర్ పీపుల్కి పంచేస్తాడు. అక్కడ పనిచేసి అన్ని ప్రో లేబర్ లెగిస్లేషన్ని ఇంట్రడ్యూస్ చేస్తాడు. ఈ ప్రో లేబర్ లెగిస్లేషన్స్ ఇంట్రడ్యూస్ చేయడం వల్ల అమెరికన్ ఫ్రూట్ జ్యూస్ కంపెనీస్కి చాలా లాస్ వచ్చేసిందనమాట. అప్పుడు వెంటనే అమెరికా ఈ యొక్క గ్వాటిమాలా ప్రెసిడెంట్ని సోవియట్ యూనియన్ ఏజెంట్గా ఒక ముద్రి అతన్ని బ్రాండ్ చేసి తర్వాత ఆ యొక్క గవర్నమెంట్ని డిజాల్వ్ చేయాలని చెప్పేసి చాలా ప్రయత్నాలు చేసింది. తర్వాత చాలా మూమెంట్స్ జరిగినాయి అన్నమాట. గ్వాటిమాలాలో చాలా మూమెంట్స్ యుఎస్కి అగేనిస్ట్గా జరిగినాయి. ఆ మూమెంట్స్లో చగువీరా కూడా పార్టిసిపేట్ చేస్తాడు.
పీపుల్ సైడ్ నుండి యుఎస్కి అగెనిస్ట్గా. అప్పుడు చెగువీరా యుఎస్కి అగెనిస్ట్గా పార్టిసిపేట్ చూసి యుఎస్ చెగువీరాని చంపేద్దాం అనుకునేది. అప్పుడు అతను అక్కడి నుండి ఎస్కేప్ అయిపోయి మెక్సికోకి వెళ్తాడు. మెక్సికోకి వెళ్ళి అక్కడ ఒక హాస్పిటల్లో డాక్టర్గా జాయిన్ అవుతాడు. జాయిన్ అయ్యే టైంకి అప్పుడు కొన్ని రోజుల తర్వాత ఫిడెల్ క్యాస్ట్రో అనే క్యూబన్ డిక్టేటర్ని కలుస్తాడు. అప్పటికే ఫిడెల్ క్యాస్ట్రో అనే అతను అమెరికన్ డిక్టేటర్ ఫుల్గెనికో బ్యాటిస్టా అనే అతని మీద అగెనిస్ట్గా ఫాట్ చేస్తూ ఉంటాడు ఫిడెల్ క్యాస్ట్రో. అప్పుడు ఆయన ఏమనుకుంటాడంటే, డాక్టర్గా ఉండి డిసీజ్ని క్యూర్ చేయడమే కాదు, రెవల్యూషనరీగా మారి సిస్టంలో ఉన్న డిసీజ్ని కూడా తీసేస్తే బాగుంటుంది అని ఒక ఆలోచన ఆయనకు వస్తుంది. ఆ ఇంటెన్షన్తోనే క్యూబన్ రెవల్యూషన్లో చాలా రోల్ ప్లే చేశాడు. క్యూబన్ రెవల్యూషన్లో చాలా రోల్ ప్లే చేసి అంతేకాకుండా హీ ఆల్సో ప్లేడ్ ఎ క్రూషియల్ రోల్ ఇన్ ద రెవల్యూషనరీ మెకానిజం ఆఫ్ దట్ కంట్రీ అండ్ ద డెవలప్మెంట్ ఆఫ్ దట్ కంట్రీ. ఈ క్యూబన్ రెవల్యూషనరీ గవర్నమెంట్లో చాలా రెస్పాన్సిబిలిటీస్ తీసుకున్నాడు. అతని శతవిధాల ప్రయత్నాలు చేశాడనమాట క్యూబన్ రెవల్యూషన్లో. కానీ కొన్ని రోజుల తర్వాత ఈ అన్ని పొజిషన్స్ అన్నిటినీ నాకు వద్దని చెప్పేసి ఇచ్చేశాడు. తర్వాత మళ్ళీ రెవల్యూషనరీగా మారి లాటిన్ అమెరికన్ కంట్రీస్లో ఉన్న పీపుల్ అందరినీ సోషల్ ఎకనామిక్ అండ్ ఫైనాన్షియల్ ఎక్స్ప్లాయిటేషన్ నుండి బయటికి తెప్పించాల్సిన అనే ఆలోచనతో మళ్ళీ రెవల్యూషనరీ లీడర్గా మారుతాడు. తర్వాత 1964 డిసెంబర్లో ఏమైందంటే న్యూయార్క్ సిటీకి వెళ్తాడు. న్యూయార్క్ సిటీకి వెళ్ళి అక్కడికి వెళ్ళి యుఎస్ని తప్పుపడతాడు. ఎందుకంటే యుఎస్ ఆల్రెడీ క్యూబన్ అఫైర్స్లో ఇన్వాల్వ్ అయింది కాబట్టి అక్కడికి వెళ్ళి యుఎస్ని తప్పుపడతాడు అనమాట, ఎందుకు మీరు ఇట్లా క్యూబన్ అఫైర్స్లో ఇన్వాల్వ్ అయ్యారు అని. తర్వాత చెగువీరా హీ బిగాన్ ఫోకసింగ్ హిజ్ అటెన్షన్ ఆన్ ద ఇంక్రీజింగ్ రెవల్యూషన్స్ అండ్ వేర్ ఇట్ ఈస్ నీడ్. దాని తర్వాత ఒక ఆఫ్టర్ 1965 హీ డ్రాప్డ్ అవుట్ ఆఫ్ ది పబ్లిక్ లైఫ్. హీజ్ లైఫ్ అండ్ హీస్ మూమెంట్స్ ఫర్ ద నెక్స్ట్ 2 ఇయర్స్ రిమైన్ సీక్రెట్. ఇట్ వాజ్ లేటర్ కేమ్ టు నో దట్ హీ హ్యాడ్ ట్రావెల్ టు డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో విత్ అదర్ క్యూబన్ గొరిల్లా ఫైటర్స్ టు హెల్ప్ దేర్ ద లీడర్ బై నేమ్ ప్యాట్రిస్ లుమంబా బెటాలియన్ విచ్ వాజ్ ఫైటింగ్ ఎ సివిల్ వార్ దేర్ బట్ దీస్ ఎఫర్ట్స్ వర్ ఫెయిల్డ్ ఇన్ కాంగో దెన్ హీ ఫ్లెడ్ టు తంజానియా అండ్ దెన్ టు ఎ సేఫ్ హౌస్ ఇన్ ఎ విలేజ్ నియర్ ప్రే. తర్వాత 1966లో అతను బొలీవియాకి వెళ్ళాడనమాట. హిస్ విజిట్ టు బొలీవియా ఇన్ 1966. బొలీవియాకి వెళ్ళి అక్కడ ఒక గొరిల్లా గ్రూప్ని అనేది క్రియేట్ చేసి అక్కడ లీడ్ చేద్దాం అనుకున్నాడు అక్కడ ఉన్న గవర్నమెంట్కి అగెనిస్ట్గా. కానీ బొలీవియన్ ఆర్మీకి ఈ చెగువీరా గ్రూప్కి చాలా ఫైట్ జరిగినాయి. చాలా ఫైట్ జరిగిన తర్వాత చిన్నగా చెగువీరా గ్రూప్ అనేది బొలీవియన్ ఆర్మీ నుండి చిన్నగా వెనక తగ్గడం స్టార్ట్ చేసింది. తర్వాత అక్టోబర్ 8, 1967లో ఏమైందంటే సిఐఏ అడ్వైజర్సు బొలీవియన్ ఆర్మీకి హెల్ప్ చేసి ఈ చెగువీరా గ్రూప్ని మొత్తాన్ని నాశనం చేసేయడానికి చూశారు. అప్పుడు ఆ టైంలోనే చెగువీరాని క్యాప్చర్ చేసుకొని చంపేయడం జరిగింది. చంపేసిన తర్వాత అతని బాడీని సీక్రెట్గా బరీ చేద్దాం అనుకున్నారు, అలాగే బరీ చేశారు. తర్వాత 1995లో ఏమైందంటే వన్ ఆఫ్ హిస్ బయోగ్రాఫర్ బై నేమ్ జాన్ లీ ఆండర్సన్ ఏనేం చెప్పాడంటే చెగువీరాతో పాటు అతని కామ్రేడ్స్ను కూడా ఒక మాస్ గ్రేవ్లో బరీ చేశారు నియర్ ద టౌన్ ఆఫ్ వెల్గ్రెండ్ అని చెప్పేసి ఏం చెప్తాడు. 1997లో ఏమైందంటే ఏ స్కెలిటన్ దట్ వాజ్ బిలీవ్డ్ దట్ ఆఫ్ ద రెవల్యూషనరీ అండ్ ద రిమైన్స్ ఆఫ్ అదర్ 6 కామ్రేడ్స్ వాజ్ డిజెంటెడ్ అండ్ ట్రాన్స్పోర్టెడ్ టు క్యూబా. అంటే ఆ రెవల్యూషనరీ లీడర్ అనబడే ఆ స్కెలిటన్ని తర్వాత ఆ 6 కామ్రేడ్స్ యొక్క స్కెలిటన్స్ని చెదరగొట్టి ఎవరు కనిపెట్టకుండా అది క్యూబాకి ట్రాన్స్పోర్ట్ చేశారు 1997లో. అప్పుడు ఆయన 30th డెత్ యానివర్సరీ
సందర్భంగా దే ఇంటర్డ్ ఎ మ్యాసివ్ మెమోరియల్ అండ్ మాన్యుమెంట్ ఇన్ శాంటా క్లారా. తర్వాత 80th బర్త్ యానివర్సరీ రోజు ఇంకొక స్టాట్యూ అతని హోమ్ టౌన్ రొసారియాలో ఎస్టాబ్లిష్ చేశారు. నెక్స్ట్ ఏంటంటే అసలుకి కాంట్రవర్సీ అబౌట్ హిస్ డెడ్ బాడీ. 2007లో ఏమైందంటే ఫ్రెంచ్ అండ్ స్పానిష్ జర్నలిస్ట్ దే మేడ్ ఎ కేస్ దట్ ద బాడీ వాజ్ బ్రాట్ టు క్యూబా వాజ్ నాట్ యాక్చువల్లీ చెగువిరాస్. అంటే మనం చెప్పుకున్నాం కదా నైన్టీ సెవెన్లో ఆ స్కెలిటన్ చెగువిరా స్కెలిటన్ ప్లస్ అదర్ 6 కామ్రేడ్స్ యొక్క స్కెలిటన్స్ కూడా చెదరగొట్టి క్యూబాకు ట్రాన్స్పోర్ట్ చేశారని చెప్పాం. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఫ్రెంచ్ స్పానిష్ జర్నలిస్టు ఒక కేసు ఫైల్ చేశారనమాట. ఆ 1997లో తెచ్చిన బాడీస్ చెగువిరాది కాదు. కానీ క్యూబన్ గవర్నమెంట్ ఏం చెప్పిందంటే అది ఇట్ రిఫ్యూజ్ ద క్లెయిమ్ విచ్ వాజ్ సైటెడ్ బై ద ఫ్రెంచ్ అండ్ స్పానిష్ జర్నలిస్ట్. అండ్ క్యూబన్ గవర్నమెంట్ రిప్లైడ్ దట్ విత్ ద సైంటిఫిక్ ఎవిడెన్స్ ఫ్రమ్ 1997 అండ్ సెడ్ దట్ ద రిమైన్స్ వర్ దోస్ ఆఫ్ చెగువిరాస్. వాళ్ళిద్దరు కేసు ఫైల్ చేయగానే క్యూబన్ గవర్నమెంట్ ఎంబటినే రిప్లై చేసింది, కాదు కాదు ఇది ఖచ్చితంగా మేము సైంటిఫిక్ ఎవిడెన్స్తోనే 1997లో ఇక్కడ తెచ్చాము, కాబట్టి అవి ఖచ్చితంగా చెగువిరావే అని చెప్పేసి వాళ్ళు చెప్పారు. విత్ దిస్ వి ఎండ్ ద టాపిక్. థ్యాంక్ యూ. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ లెర్నింగ్ మిత్ర.